హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ ఫైనల్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం నేను ఆల్రెడీ ఫస్ట్ టూ సీజన్స్ గురించి అండ్ సీజన్ త్రీ ఫస్ట్ టూ పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి పార్ట్ ఎండింగ్లో జూలియా అండ్ జిమ్లు టనల్ దగ్గరికి వెళ్ళి టనల్ లోపల ఎవరూ లేరు అని అనుకుని టనల్ లోపల బాంబుని సెట్ చేస్తారు ఆ టైంలో నోరీ జో అండ్ క్యారలిన్లో టనల్లోనే ఉంటారు అదే టైంలో బార్బీ కూడా టనల్లోకి దిగుతాడు అతను టనల్లోకి వెళ్ళాక చూసి బాగా భయపడి బాంబు బ్లాస్ట్ నుండి తప్పించుకోవడానికి బయటికి పరిగెడతాడు అప్పుడే టనల్లో బ్లాస్ట్ అనేది జరుగుతుంది బట్ బార్బీ సేఫ్గా బయటికి వచ్చేస్తాడు కానీ టనల్లో ఉన్న నోరీ వల్ల మాత్రం బాంబు బ్లాస్ట్ జరగడం వల్ల ఎగిరిపడతారు ఆ బాంబు బ్లాస్ట్ వల్ల క్యారలి బాగా గాయాలవుతాయి నెక్స్ట్ నోరీ అండ్ జోలు క్యారలిన్ కు ఏం జరిగిందో చూడడానికి ఆమె దగ్గరికి వెళ్తారు అప్పుడే క్యారలిన్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చి నోరీకి సారీ చెప్తుంది నోరీ కూడా తన అమ్మను చూసి బాధపడుతుంది నెక్స్ట్ నోరీని తీసుకుని టనల్ బయటకి వెళ్ళిపోమని జోకి చెప్తుంది జో కూడా నోరిని తీసుకుని బయటికి పరిగెడతాడు అప్పుడే టనల్ కూడా కూలిపోతుంది నోరి అండ్ జోలు టనల్ నుండి బయటపడగానే రెసిడెన్స్ అందరు వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళని చూసి జో వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు అప్పుడే జిమ్ అండ్ జూలియాలో కార్ వేసుకొచ్చి జో అండ్ నోరిలను తమతో పాటు తీసుకెళ్తారు పక్క క్రిస్టిను రెసిడెన్స్ అందరినీ టనల్ బ్లాస్ట్ జరిగిన దగ్గర గ్యాదర్ చేసి ఇప్పుడు మనం ఎలాగైనా సరే జూలియా అండ్ నోరి వాళ్ళని చంపాలి వాళ్ళ వల్ల మనకి చాలా ప్రమాదం అని చెప్తుంది ఇప్పుడు బార్బీ ఫుల్గా ఏవమాయిలో ఉంటాడు అందువల్ల అతను కూడా జూలియాని చంపడానికి ఒప్పుకుంటాడు నెక్స్ట్ క్రిస్టిన్ అండ్ ఏవాలు సిటీ హాల్ దగ్గరికి వెళ్తారు అక్కడ క్రిస్టిన్ శామ్ వల్ల అయిన గాయం కారణంగా చాలా బాధపడుతుంది యాక్చువల్గా క్రిస్టియన్ గాయం పూర్తిగా హీల్ అవ్వదు కానీ ఆమె గ్లోయింగ్ స్టోన్ పట్టుకున్నప్పుడు ఆమె పెయిన్ పోతుంది అలాగే ఆమెకు ఏవా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది ఏవా ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే క్రిస్టిన్ చాలా సంతోషపడుతుంది ఇన్ఫాక్ట్ ఆమె అండ్ బార్బీలను ఒక్కటి చేసి వాళ్ళకి పట్టబోయే బెడ్ను నెక్స్ట్కి విని చేయాలని అనుకుంటుంది అదే టైంలో బార్బీ కూడా అక్కడికి వస్తాడు అతనికి ఏవా ప్రెగ్నెన్సీ గురించి తెలుస్తుంది దాంతో బార్బీ కూడా చాలా సంతోషపడతాడు నెక్స్ట్ అతను ఏవాతో నేను నిన్ను అంటే మన పొట్టబోయే బెడ్ను ఎలాగైనా సరే ప్రొటెక్ట్ చేస్తానని ఎవరైనా మన బెడ్కి హాన్ చేయాలని చూస్తే వాళ్ళని నేను వదిలిపెట్టనని ఏవాకి ప్రామిస్ చేస్తాడు అలాగే అతను జూలియా వాళ్ళని త్వరగా చంపేస్తే ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరూ నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తారు అప్పుడు నేను కూడా నా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉండొచ్చని అనుకుంటాడు నెక్స్ట్ జూనియర్ క్రిస్టిన్ దగ్గరికి వెళ్ళి మనం టనల్లో నుండి ఒక పెద్ద షైనింగ్ స్టోన్ని మాత్రమే బయటకు తీసుకురాగలిగాం ఇప్పుడు ఆ టనల్ మూసుకుపోవడంతో మనకి ఇక ఆ స్టోన్స్ దొరకవని చెప్తాడు ఆ స్టోన్ కూడా గ్లో అవ్వకుండా నార్మల్గానే ఉంటుంది దాంతో క్రిస్టియన్ గాయం వరస్ట్ గా తయారవుతూ ఉంటుంది తర్వాత ఆమె జూనియర్ ని డోమ్ బోర్డర్ దగ్గర తీసుకెళ్లి మనకి ఆ స్టోన్స్ కావాలి ఎందుకంటే ఆ స్టోన్స్ లేకపోతే నేను బ్రతకడం కష్టమని చెప్తుంది అలాగే ఆమె స్పృహతపి పడిపోతుంది అది చూసి జూనియర్ బాగా టెన్షన్ అయిపోతాడు ఇంకో పక్క బార్బీ జూలియా దగ్గరికి వెళ్ళి ఆమెను కలుస్తాడు నెక్స్ట్ వెళ్ళిద్దరూ హాక్ చేసుకుంటారు అప్పుడే బార్బీ జూలియాని చంపడానికి ట్రై చేస్తాడు కానీ ఆలోపే జూలియా బార్బీకి మొత్తం మందినిచ్చి అతన్ని స్పృహ పేలాగా చేస్తుంది నెక్స్ట్ జిమ్ అండ్ జూలియాలు బార్బీని ఒక ప్లేస్కి తీసుకెళ్లి అతన్ని చైర్లో కట్టేస్తారు జూలియా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బార్బీని క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడేయాలని అనుకుంటుంది దాంతో ఆమె జిమ్కి చెప్పి బార్బీకి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వమంటుంది జిమ్ గాడు కూడా ఒక బ్యాటరీని బార్బీ దగ్గరికి తీసుకుంటారు వచ్చి అతనికి ఎలక్ట్రిక్ షాక్ ఇద్దామని అనుకుంటాడు అప్పుడే బార్బీ కూడా చాలా భయపడిపోతాడు జిమ్ బార్బీకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినా కూడా అతను ఇంకా క్రిస్టియన్ మహిళ నుండి బయటికి రాడు నెక్స్ట్ జిమ్ అండ్ జూలియాలు బయటికి వెళ్తారు అప్పుడే బార్బీ కూడా కట్లను విప్పేసుకుని తనను తాను ఫ్రీ చేసుకుంటాడు నెక్స్ట్ జూలియా ఇంట్లోకి వచ్చినప్పుడు బార్బీ కనిపించకపోవడంతో బాగా టెన్షన్ అయ్యి గన్ను తీసి బార్బీ కోసం వెతుకుతుంది అప్పుడే సడన్ గా బార్బీ జూలియా పై అటాక్ చేసి ఆమెను చంపేపోతాడు కానీ అప్పుడే జిమ్ డాగ్ వల్ల బార్బీ జూలియాని చంపలేకపోతాడు తర్వాత జూలియా బార్బీ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతుంది అది చూసి బార్బీ కూడా ఆమె వెనకాలే వెళ్తాడు పక్క రెసిడెన్స్ నోరి అండ్ జోలను తరుముతూ ఉంటారు అదే టైంలో వీళ్ళు శామ్ని కలుస్తారు నెక్స్ట్ శాము నోరి వాళ్ళు రెసిడెన్స్ దగ్గర నుండి తప్పించుకొని హంటర్ దగ్గరికి వెళ్తారు అప్పుడే హంటర్ వీళ్ళ పైకి గన్ను గురిపెట్టి బెదిరిస్తాడు కానీ వీళ్ళు నార్మల్ గానే ఉన్నారని తెలిసి వాళ్ళని ఏమీ చేయడు అలాగే హంటర్ క్రిస్టిను ఆ గ్లోయిన్ స్టోన్స్ తో ఏం చేయబోతుందనే విషయాన్ని కనిపెట్టి దాని గురించి చెప్పి ఒక డ్రాయింగ్ ని శ్యామ్ వాళ్ళకి చూపిస్తాడు ఆ డ్రాయింగ్ చూసిన తర్వాత క్రిస్టిను ఆ స్టోన్ ని సెవెన్ పార్ట్స్ గా డివైడ్ చేయబోతుందని శాం వాళ్ళకి తెలుస్తుంది జో ఆ డ్రాయింగ్స్ని చూసి ఎలాగైనా సరే క్రిస్టిన్ ఆపాలని అనుకుంటాడు కానీ ఇక్కడే మనకి శ్యామ్ ఇంకా క్రిస్టిన్ ఆధీనంలోనే ఉన్నాడని తెలుస్తుంది నెక్స్ట్ అతను జోని కొట్టి స్పృత చేసి అతన్ని సిటీ హాల్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడే రెసిడెంట్స్ అందరూ కూడా ఉంటారు ఇంకో పక్క క్రిస్టిను ఏవాని తీసుకుని ఒక ప్లేస్కి వెళ్తుంది క్రిస్టిన్ ఏవా కోసమే ఆ ప్లేస్ని స్పెషల్గా రెడీ చేస్తుంది అలాగే ఆమె ఏవాతోటి నువ్వు ఎప్పటి నుండి నీ బిడ్డ పుట్టిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండాలని అది నీకు మంచిదని చెప్తుంది ఆ ప్లేస్లో మొత్తం పన్నెండు మంది అమ్మాయిలు కూడా ఉంటారు వాళ్ళందరినీ కూడా ఒక రిచువల్ కోసం క్రిస్టిను ను బలివ్వాలని అనుకుంటుంది యాక్చువల్ గా ఆమె ఏవక పుట్టబోయే బిడ్డ గురించే ఇదంతా చేస్తుంది అందు అదర్ హ్యాండ్ జిమ్ అండ్ నోరిలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు రెసిడెన్స్ అందరూ కూడా వాళ్ళని చంపడానికి కాగడాలు తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తారు రెసిడెన్స్ చూసి జిమ్ వాళ్ళు బాగా భయపడిపోతారు కానీ అదే టైంలో జిమ్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి మార్టిన్ హెక్టర్ అండ్ లిల్లు అండ్ వాళ్ళతో పాటు కొంతమంది మనుషులు కూడా వస్తారు అలాగే వీళ్ళు రెసిడెన్స్ దగ్గర నుండి జిమ్ వాళ్ళని కాపాడుతారు జిమ్ వాళ్ళని కాపాడిన గ్రూప్ కి లీడర్ హెక్టరే అని జిమ్ కి తెలిసి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అప్పుడే హెక్టరు మేము మిమ్మల్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాం మీరేం భయపడకండి అని జిమ్తో అంటాడు ఇంకో పక్క బార్బీ ఇంకా జూలియాని చేస్ చేస్తూ ఉంటాడు అప్పుడే జూలియా ఇక పరిగెత్తలేక ఆగిపోయి గన్తో బార్బీని బెదిరిస్తూ నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను చంపేస్తానే అంటుంది కానీ బార్బీ మాత్రం ఆమె మాట వినకుండా జూలియా దగ్గరికి వెళ్తాడు అయినా కానీ జూలియా బార్బీని ఏమీ చేయలేకపోతుంది అప్పుడే బార్బీ జూలియా మెడ పట్టుకుని ఆమెను షూట్ చేయబోతాడు వెంటనే జూలియా ఏంటి బార్బీ నేను నీకు గుర్తులేనా నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావా ఒక్కసారి నువ్వెవరో గుర్తు తెచ్చుకొని అతనితో చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది అప్పుడే బార్బీకి కూడా బల్బు వెలిగి క్రిస్టిన్ మాయ నుండి బయటపడగలుగుతాడు అలాగే జూలియా మేడం నుండి చేయి తీసేసి నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని చంపాలని చూస్తున్నానా అసలు నాకు ఏం జరిగిందని అనుకుంటూ చాలా ఫీల్ అవుతాడు నెక్స్ట్ డే హెక్టర్ జిమ్ అండ్ మిగిలిన వాళ్ళని ఒక ఇంటికి తీసుకెళ్తాడు అలాగే ఇప్పటి నుండి ఇదే మన హెడ్ క్వార్టర్స్ అని జిమ్ కి చెప్తాడు నెక్స్ట్ అతను ఇప్పుడు నేను అండ్ నా మనుషులు మిగతా రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ క్రిస్టిన్ దగ్గర నుండి కాపాడబోతున్నామని జిమ్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు ఇన్ఫాక్ట్ హెక్టర్ ఒక డాక్టర్ కూడా అక్కడికి తీసుకొస్తాడు ఆమె పేరు బ్లోసం అతను ఆ డాక్టర్ సహాయంతోనే రెసిడెన్స్ ని సేవ్ చేయాలని అనుకుంటాడు ఇన్ఫాక్ట్ హెక్టర్ వాళ్ళకి ఆ ఎగ్ అందరికంటే ముందుగానే దొరుకుతుంది ఆ టైంలో హెక్టర్ వాళ్ళు ఆ ఎగ్పై రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన మనుషులందరూ దాని కారణంగా చనిపోతారు అందువల్ల అతను ఎలాగైనా సరే ఆ ఎగ్ వల్ల ఎవరికి ఏం కాకూడదని అందరినీ సేవ్ చేయాలని ట్రై చేస్తాడు ఈ విషయాల గురించి జిమ్ కు కూడా చెప్తాడు నెక్స్ట్ బార్బి తిరిగి సిటీ హాల్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరూ విచిత్రంగా ప్రవర్తించడం చూసి బార్బీ షాక్ అవుతాడు కానీ అతను మిగతా వాళ్ళలాగే నటిస్తూ క్రిస్టిన్ రూమ్ లోకి వెళ్తాడు అక్కడ జూనియర్ కుర్చీలో కూర్చుని ఉంటాడు అలాగే అతను బార్బీని చూసి నువ్వు జూలియా కనిపెట్టి అని అడుగుతాడు బట్ బార్బీ మాత్రం నాకు ఇంకా జూలియా దొరకలేదని జూనియర్ తో అంటాడు నెక్స్ట్ బార్బీ జోని బంధించి ఉంచిన ప్లేస్ కి వెళ్తాడు అక్కడ జో బార్బీని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని భయం భయంగా అడుగుతాడు కానీ బార్బీ మాత్రం జో నువ్వేం భయపడకు నేను ఇప్పుడు క్రిస్టియన్ మాయలో లేను జూలియా కారణంగా నేను స్పృహలోకి వచ్చానని చెప్తాడు అలాగే ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోదామని అంటాడు బట్ జో మాత్రం దానికి ఒప్పుకోడు అలాగే అతను క్రిస్టిన్ కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అవుతాడు ఈ గురించి బార్బీ కూడా చెప్తాడు యాక్చువల్ గా క్రిస్టిన్ డోమ్ ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంది మనం ఆమెకి హెల్ప్ చేస్తే ఆమె ఖచ్చితంగా డోమ్ని నాశనం చేసేస్తుంది నేను ఈ డోమ్ కారణంగా ఇంకేమీ కోల్పోవాలి అని అనుకోవడం లేదు సో అందుకే నేను క్రిస్టియన్తో కలిసి పని చేయాలని అనుకుంటున్నా అని బార్బీకి చెప్తాడు ఆఫ్టర్ దట్ బార్బీ ఏవాని మీట్ అవ్వడానికి వెళ్తాడు కానీ అక్కడ ఉన్న గాడ్స్ బార్బీని ఆపుతారు కానీ తర్వాత బార్బీని లోపలికి పంపుతారు బార్బీ కూడా లోపలికి వెళ్ళి ఏవాని చూసి షాక్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు ఏవా పొట్లో ఉన్న బేబీ బాగా పెద్దగా అయిపోతుంది ఏవాకి ప్రెగ్నెన్సీ వచ్చి త్రీ డేసే అయినా కానీ ఆమె తొమ్మిది నెలల గర్భవతి లాగా కనిపిస్తుంది అది చూసి బార్బీకి ఏమి అర్థం కాదు కానీ క్రిస్టియన్ ఈ బిడ్డ కోసం పన్నెండు మంది అమ్మాయిలను సాక్రిఫైస్ చేస్తుంది కదా వాళ్ళ సాక్రిఫైస్ అంటే వాళ్ళు చేసిన రిచువల్స్ కారణంగానే ఏవో కడుపులోని బిడ్డ అంత ఫాస్ట్గా పెరుగుతుంది ఇంకోపక్క హంటర్ ఏమో తనకు దొరికిన కొన్ని ఫైల్స్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది అదేంటంటే లిల్లీ ఫాదరు ప్యాట్రిక్ ఎగ్ కారణంగానే చనిపోయాడని అందరూ అనుకుంటారు కానీ హంటరు తనకు దొరికిన ఫైల్స్ చూసినప్పుడు అతనికి ప్యాట్రిక్ ఇంకా బ్రతిక ఉన్నాడని తెలుస్తుంది యాక్చువల్ గా అతన్ని ఒక ల్యాబ్ లో బంధించి ఉంచుతారు ఇన్ఫ్యాక్ట్ ఎగ్ వల్ల ప్యాట్రిక్ పూర్తిగా మారిపోతాడు అతను అసలు తన కంట్రోల్లోనే ఉండడు అందువల్లే హ్యాక్టర్ అతని వల్ల ఎవరికి ఏం కాకూడదని చెప్పి అతన్ని ఒక ట్యూబ్ లాంటి దాంట్లో బంధించి తనను చనిపోయినట్టు లిల్లీని అండ్ మిగతా వాళ్ళని నమ్మిస్తాడు ఇంకో పక్క హెక్టర్ వాళ్ళు క్రిస్టియన్ ను డిఎన్ఏని సేకరించి దాని సహాయంతో ఒక కొత్త డ్రగ్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారు ఆ డ్రగ్ని ఉపయోగించుకునే రెసిడెన్స్ని సేవ్ చేయాలని అనుకుంటారు జూలియా వాళ్ళు క్రిస్టియన్ డిఎన్ఏని సేకరించడానికి వెళ్ళినప్పుడు జూనియర్ వీళ్ళ దగ్గరికి వస్తాడు అప్పుడే జిమ్ అండ్ హెక్టర్ మనుషులు అక్కడికి వచ్చి జూనియర్ని పట్టుకుంటారు యాక్చువల్గా వాళ్ళు తమ కనిపెట్టిన డ్రగ్ని ముందుగా జూనియర్ పై టెస్ట్ చేయాలని అనుకుంటారు నెక్స్ట్ జూలియా అండ్ జిమ్లో హెక్టర్ దగ్గరికి వెళ్ళి ప్యాట్రిక్ గురించి అడుగుతారు యాక్చువల్గా వీళ్ళకు కూడా ప్యాట్రిక్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది జూలియా లిల్లీ ఫాదర్ గురించి అడిగి అతనితో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అప్పుడే లిల్లీకి హెక్టర్పై కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత హెక్టర్ జూలియా వాళ్ళకి లిల్లీ ఫాదర్ గురించి కొన్ని విషయాలు చెప్పి నేను ఈ రీసెర్చ్ చేయడానికి కారణమే లిల్లీ ఫాదర్ని తిరిగి నార్మల్గా మార్చాలి అని అనుకోవడం అని జూలియాండ్ జిమ్లకి చెప్తాడు అది విని జూలియాండ్ జిమ్లు కన్విన్స్ అయ్యి జూనియర్పై ఫస్ట్ ట్రయల్ చేయడానికి ఒప్పుకుంటారు నెక్స్ట్ హెక్టర్ జూనియర్కి తను ప్రిపేర్ చేసిన మెడిసిన్ ఇంజెక్ట్ చేయగానే అతని బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి కానీ కొద్దిసేపటి తర్వాత జూనియర్ స్లోగా కుదుట పడతాడు జూనియర్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు హెక్టర్ జిమ్ దగ్గరికి వచ్చి ఆ మెడిసిన్ ఇంకా పూర్తిగా పనిచేస్తుందో లేదో మాకు తెలియదు కాబట్టి మీరెవరు జూనియర్ని అప్పుడే ఫ్రీ చేయకండి అని అది చాలా ప్రమాదకరమని జిమ్కి చెప్తాడు అది విని జిమ్ కి ఎందుకోగానే బాగా భయం వేస్తుంది దాంతో అతను జూనియర్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఫ్రీ చేస్తాడు ఇప్పుడు జిమ్ జూనియర్ నార్మల్ అయ్యాడని అనుకుంటాడు కానీ అతను స్పృహలోకి వచ్చిన వెంటనే జిమ్ పై అటాక్ చేసి అతన్ని చంపేబోతాడు ఇప్పుడు హెక్టర్ వాళ్ళు ఇచ్చిన డ్రగ్ కారణంగా జూనియర్ చాలా స్ట్రాంగ్ గా కూడా మారిపోతాడు జూనియర్ జిమ్ పై అటాక్ చేస్తున్నప్పుడే హెక్టర్ అండ్ అతని మనుషులు అక్కడికి వస్తారు వెంటనే జూనియర్ వాళ్ళని చూసి అక్కడ నుండి పారిపోతాడు నెక్స్ట్ హెక్టర్ జిమ్ తో మాట్లాడుతూ చూసావా క్రిస్టిన్ వాళ్ళ జూనియర్ ఎంత వైలెంట్ గా మారిపోయాడు ఇతనే కాదు రెసిడెంట్స్ అందరూ కూడా ఇలానే ఉన్నారు ఒకవేళ వీళ్ళు కనుక డోమ్ బయటకు వెళ్తే అందరినీ చంపేస్తారని అతన్ని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తాడు హెక్టర్ మాటలు విన్న తర్వాత జిమ్ క్రిస్టియన్ వాళ్ళ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ వాళ్ళు డోమ్ నుండి తప్పించుకునే లోపే చంపేయాలని డిసైడ్ అవుతాడు ఎందుకంటే ఒకవేళ డోమ్ అయితే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు అప్పుడు వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళి నానా బేబస్ సృష్టిస్తారని జిమ్ అనుకుంటాడు అదే టైంలో లిల్లీ కూడా హెక్టర్ వాళ్ళ మాటలను విని రెసిడెంట్స్ ఏం ఏం జరుగుతుందని భయపడి హంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ విషయాల గురించి చెప్తుంది ఇంకో పక్క బార్బీ ఏవా కోసం ఒక డ్రింక్ ని తీసుకొచ్చి ఆమెకి ఇస్తాడు అక్కడ బార్బీ ఏవాని కాన్షియస్నెస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు కానీ బార్బీ దాంట్లో ఫెయిల్ అవుతాడు బార్బీ ఏవాకి ఇచ్చిన డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ ని వేస్తాడు దాంతో ఏవా డ్రింక్ ని తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోతుంది నెక్స్ట్ బార్బీ ఆమెను తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు తర్వాత జూలియా అండ్ బార్బీలో ఏవాని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు అప్పుడే సడన్ గా పెయిన్స్ పెయిన్స్తో బాధపడుతుంది అది చూసి జూలియా ఏవా ఇప్పుడు బిడ్డను కనబోతుందని బార్బీకి చెప్పేస్తుంది నెక్స్ట్ బార్బీ అండ్ జూలియాలు ఏవాకి హెల్ప్ చేస్తారు అప్పుడే ఏవా ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్గానే ఉంటారు ఆ బిడ్డకి తండ్రి బార్బీనే కావడంతో అతను కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు కానీ బార్బీ ఏవా దగ్గరికి బిడ్డను తీసుకెళ్లినప్పుడు ఆమె బార్బీని ఒక్క తోపుతోస్తుంది దెబ్బకి అతను గాల్లో ఎగురుకుంటూ చుట్టూ వెళ్లి కిటికీల నుండి బయటపడతాడు అంటే చూడండి ఏవాకి ఎంత పవర్ వచ్చిందో అదే టైంలో క్రిస్టియన్ వాళ్ళు కూడా బిడ్డ కోసం వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసి బార్బి అండ్ జూలియాలో అక్కడ నుండి పారిపోతారు నెక్స్ట్ క్రిస్టిన్ ఏవా దగ్గరికి వచ్చి బిడ్డను చూసి చాలా సంతోషపడుతుంది అప్పుడే ఆ బిడ్డ కూడా పింక్ కలర్లో మెరుస్తుంది ఇప్పుడు ఏవా బిడ్డని కనేయడంతో ఆమె వల్ల తనకు ఎటువంటి ఉపయోగం లేదని అనుకుని క్రిస్టియన్ ఏవాని చంపేసి బిడ్డని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది నెక్స్ట్ క్రిస్టియన్ శ్యామ్తో కలిసి ఆ బిడ్డను తీసుకుని డోమ్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఆ బిడ్డ డోమ్కి ఉన్న ఎనర్జీని లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది దీని కారణంగా డోమ్ షేప్ అండ్ స్టేట్లు కొంచెం కొంచెంగా మారతాయి ఇప్పుడు ఆ పిల్ల డోమ్ ఎనర్జీని లాక్కున్న వెంటనే డోమ్ లోపల ఆక్సిజన్ అనేది బాగా తగ్గిపోతుంది దాంతో డోమ్ లోపల ఉన్న వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడే క్రిస్టియన్ కి ఒక క్రూయల్ తాటు వస్తుంది ఆమె డోమ్ లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా చంపేస్తే మిగిలిన వాళ్ళకి ఆక్సిజన్ సరిపోతుందని అనుకుంటుంది నెక్స్ట్ డోమ్ లోపల ఉన్న పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఒక లైన్ లో తమకు తెలియకుండానే లేక్ దగ్గరికి వెళ్లి లేక్ లో మునిగిపోయి చనిపోతూ ఉంటారు ఇంకొక జో నేను టాస్క్ ని కంప్లీట్ చేయకపోతే డోమ్ లోపల ఆక్సిజన్ అంతా అయిపోయి రెసిడెంట్స్ అందరూ చనిపోతారని అనుకుంటాడు ఇప్పుడు జో గ్లోయింగ్ స్టోన్ ని క్రిస్టిన్ చెప్పినట్టుగానే సెవెన్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాడు నెక్స్ట్ క్రిస్టిన్ జో దగ్గరికి వచ్చి నువ్వు మంచి పని చేసావు కానీ మనకి ఈ స్టోన్స్ని యాక్టివేట్ చేయడానికి ఒక ఎనర్జీ బీమ్ అనేది కావాలని చెప్పి ఆ ఎనర్జీ బీమ్ ని కనిపెట్టమని జోతో అంటుంది తర్వాత క్రిస్టిన్ మళ్ళీ బేబీ దగ్గరికి వెళ్ళి తన ఎనర్జీ మొత్తాన్ని ఉపయోగించి ఆ బేబీని ఒక లో పెడుతుంది అలాగే తన శక్తుల్ని కొత్త కి ఇస్తుంది అప్పుడే అండ్ బార్బీలు అక్కడికి వచ్చి క్రిస్టిన్ స్టిన్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తారు బార్బీ క్రిస్టిన్ తోటి నువ్వు మర్యాదగా నా కూతురిని నాకు తిరిగి ఇచ్చాయని అంటాడు కానీ క్రిస్టిన్ మాత్రం బార్బీ మాటలను పట్టించుకోకుండా తన రిచువల్ని కంటిన్యూ చేస్తుంది అప్పుడే బార్బీకి కోపం వచ్చి క్రిస్టిన్ ని పక్కకి లాగుతాడు దాంతో ఖోఖోను బ్లాస్ట్ అయ్యి బేబీ బయటకు వచ్చి చాలా ఫాస్ట్ గా ఎవ్వరికి కనిపెడకుండా ఆ ప్లేస్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది బేబీ బయటకు వెళ్ళిపోగానే క్రిస్టిన్ యాగ్మాయ్ నుండి బయటపడగలుగుతుంది అలాగే ఆమె ఇప్పుడు నార్మల్ గా మారిపోతుంది ఇప్పుడు క్రిస్టిన్ టాస్క్ కంప్లీట్ అయిపోవడంతో రియల్ క్వీన్ ఆమెను రిలీజ్ చేస్తుంది తర్వాత క్రిస్టిను తనకు తెలియకుండానే తను చాలా తప్పులు చేశానని రియలైజ్ అయ్యి బాధపడుతుంది అప్పుడే బార్బి నువ్వు నిజంగానే నీకు తెలియకుండా ఇదంతా చేసావా లేకపోతే నటిస్తున్నావా అని అంటూ క్రిస్టిన్ పట్టుకుంటాడు అప్పుడు క్రిస్టిను నాకు నిజంగానే ఏం జరిగిందో గుర్తులేదు నన్ను నమ్ము అని బార్బితో చెప్పి బాత్తో ఎడుస్తుంది దాంతో బార్బి కూడా ఆమెను వదిలేస్తాడు ఇంకో పక్క జిమ్ అండ్ హెక్టర్లు రెసిడెన్స్ అందరిని ఎలా చంపాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు డాక్టర్ బ్లోసమ్ హెక్టర్ వాళ్ళ మాటలను వినేస్తుంది అలాగే ఆమె హెక్టర్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నందుకు బాగా గిల్టీగా ఫీల్ అవుతుంది నెక్స్ట్ ఆమె హెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకని రెసిడెన్స్ ని చంపాలని చూస్తున్నావు అని అడుగుతుంది విషయం గురించి ఎవరికి చెప్పకూడదని ఆమెను షూట్ చేసి చంపేస్తాడు అదే టైంలో లిల్లీ కూడా అక్కడికి వస్తుంది ఆమె బ్లాసం చనిపోవడం చూసి వెంటనే ఆమె దగ్గరికి వెళ్తుంది అప్పుడు హెక్టర్ లిల్లీని ఆ ప్లేస్ లో బంధించి తను అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు నెక్స్ట్ హండ్రెండ్ నోరీలో ఆ ప్లేస్ దగ్గరికి వస్తారు అలాగే వీళ్ళు లిల్లీని కనిపెట్టి ఆమెను ఫ్రీ చేస్తారు అప్పుడు లిల్లీ నోరీ వాళ్ళతో హెక్టర్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ చంపేదని చూస్తున్నాడు మనం ఎలాగైనా సరే ఆపాలని చెప్తుంది ఇంకో పక్క హెక్టర్ గాడు జోని చంపడానికి ఒక ని పంపిస్తాడు ఇప్పుడు జోని కదా ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది అందువల్ల అతను జోని చంపాలని డిసైడ్ అవుతాడు కానీ అప్పుడే అక్కడికి నోరీ వచ్చి జోని కాపాడుతుంది తర్వాత జోన్ నోరీలు అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు హెక్టర్ వాళ్ళని ఆపి తన గన్ తో షూట్ చేయబోతాడు బట్ అప్పుడే జిమ్ అక్కడికి వచ్చి హెక్టర్ ని షూట్ చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ జిమ్ రెసిడెన్స్ ని చంపాలని అనుకోడు అతను హెక్టర్ దగ్గర నటించి అతను ఏం చేస్తాడో చూడాలని అనుకుంటాడు నెక్స్ట్ జిమ్ హెక్టర్ ని చంపేసి నోరీ వాళ్ళని కాపాడుతాడు ఇంకో పక్క కృష్ణ క్రిస్టిన్ ఒక ఒక ప్లేస్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అమ్మాయి ఆమె దగ్గరికి వస్తుంది ఆ అమ్మాయి చూడడానికి ఎగ్జాక్ట్ గా ఉంటుంది అంటే ఈ అమ్మాయి ఆ బేబీ అనమాట నెక్స్ట్ ఆమె క్రిస్టిన్ ని లాక్కుంటూ డోమ్ దగ్గరికి తీసుకెళ్ళి పై పెట్టి తన ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంది దాంతో క్రిస్టిన్ డోమ్ పైనే చనిపోతుంది నెక్స్ట్ ఆ అమ్మాయి ప్రజలందరినీ గ్యాదర్ చేసి నా పేరు మిస్ బార్బీ ఎప్పటి నుండి నేను మీ అందరికి క్వీన్ అని చెప్పి ఇప్పుడు మనం మన కోసం పనిచేయని వాళ్ళని బంధించాలని అంటుంది అలాగే రెసిడెంట్స్ అందరూ కూడా బార్బీ వాళ్ళని కనిపెట్టి వాళ్ళని పట్టుకుంటారు మిస్ బార్బీ క్రిస్టిన్ కంటే చాలా డేంజరస్గా ఉంటుంది నెక్స్ట్ ఆమె బార్బీ వాళ్ళని తీసుకెళ్లి ఒక ప్రెజెన్లో బంధిస్తుంది ఆఫ్టర్ దట్ ఆమె జో దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా డోమ్ని డిస్ట్రాయ్ చేసేసి నీ టాస్క్ని కంప్లీట్ చేయని అంటుంది అలాగే ఆమె నేను జోతో బలవంతంగా పని చేయించుకోలేను అని అర్థం చేసుకుని నువ్వు కనుక నాకు హెల్ప్ చేస్తే నేను నీ ఫ్రెండ్స్ని వదిలిపెడతా అని చెప్తుంది దీనికి జో కూడా ఒప్పుకుంటాడు నెక్స్ట్ మిస్ బ జూలి అండ్ జిమ్ లని తప్ప మిగిలిన వాళ్ళందరినీ రిలీజ్ చేస్తుంది యాక్చువల్గా ఆమె అండ్ జిమ్ వల్ల తనకి ఎప్పటికైనా ప్రమాదమే అని భావించి వాళ్ళని రిలీజ్ చేయదు అప్పుడే జిమ్ తనకి తన కుక్క కావాలని ప్రెజెంట్కి కాపలా కాస్తున్న వాళ్ళని అడుగుతాడు వాళ్ళు కూడా ఏమి ఆలోచించకుండా ఆ కుక్కని తీసుకొచ్చి జిమ్కి ఇస్తారు ఆ కుక్క సెల్లోకి రాగానే జిమ్ దాని మెడకు ఉన్న ట్యాగ్లో నుండి ఒక కీని బయటకు తెస్తాడు యాక్చువల్గా అది ఆ ప్రజెంటే జిమ్కి ఇలాంటి ప్రమాదం ఎదురవుతుందని ముందే అర్థమయ్యి సేఫ్ సైడ్గా ఒక కీని ఆ కుక్క మెడలో పెడతాడు నెక్స్ట్ గార్డ్స్ అక్కడ నుండి వెళ్ళిపోగానే జిమ్ ఆ కీ సహాయంతో ప్రెంట్ డోర్స్ని ఓపెన్ చేస్తాడు తర్వాత జూలియా జిమ్లో అక్కడ నుండి తప్పించుకుంటారు ఇంకో పక్క శ్యామ్ బార్బీ దగ్గరికి వెళ్ళి గ్లోయింగ్ స్టోన్స్ త్వరలోనే యాక్టివేట్ అవుతాయి ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతుందని ఇన్ఫార్మ్ చేస్తాడు అలాగే తనని మిస్ బార్బీ గా చేసుకోమని అడుగుతాడు అప్పుడే ఆమె నాకు నీకంటే జూనియరే బాగా పనికొస్తాడు అతను యంగగా అండ్ బలంగా కూడా ఉన్నాడు సో నేను అతన్ని నా పార్ట్నర్గా చేసుకుందామని అనుకుంటున్నా అని కి చెప్తుంది అది విని శామ్ చూడు బార్బీ ఒకసారి డోమ్ కనుక డిస్ట్రాయ్ అయిపోతే డోమ్ బయట ఉన్న సోల్జర్స్ మనల్ని చుట్టుముట్టేస్తారు అలాగే వాళ్ళు మనల్ని చంపడానికి కూడా వెనకాడరు కానీ నా దగ్గర వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది నువ్వు జూనియర్ని నమ్ముకుంటే ఖచ్చితంగా చచ్చిపోతావని మిస్ బార్బీ తోట అంటాడు అది విని ఆమె కూడా కన్విన్స్ అయ్యి శ్యామ్ని తన పార్ట్నర్గా చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అదే టైంలో జూనియర్ అక్కడికి వచ్చి సీక్రెట్గా వీళ్ళ మాటలని వినేస్తాడు నెక్స్ట్ అతను చాలా కోపంగా శామ్ దగ్గరికి వెళ్ళి అతన్ని చంపేస్తాడు ఇంకో పక్క డోమిని డిస్ట్రా చేయడానికి మిస్ బార్బీ అన్నీ రెడీ చేసి పెడుతుంది ఇప్పుడు మిస్ బార్బీ రెసిడెన్స్ని తీసుకుని సెవెన్ స్టోన్స్ దగ్గరికి వెళ్తుంది అప్పుడే జోకి తను చూసిన డ్రాయింగ్స్లో ఎయిట్ స్టోన్స్ ఉన్నాయి కదా మరి ఎక్కడేంటి సెవెన్ ఏ ఉన్నాయి మరి ఆ ఎనిమిదవ స్టోన్ ఎక్కడ ఉందని అనుకుంటాడు అప్పుడే ఆ ఎనిమిదో స్టోను డోమ్ చేత ఎన్నుకోబడ్డ నలుగురిలో ఒకరిదని నోరి అండ్ జోలకి తెలుస్తుంది ఇప్పుడు ఆ ప్లేస్లో నోరి అండ్ జోలు మాత్రమే ఉండడంతో మిస్ బార్బీ నోరిని సాక్రిఫైస్ చేసి డోమ్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటుంది కానీ అప్పుడే జో ఆ ఏడు స్టోన్స్ మధ్యకి వెళ్ళి నిలబడతాడు అతను నోరిని ఎలాగైనా సరే సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు జో ఆ ఏడు స్టోన్స్ మధ్యకి వెళ్ళి నిలబడగానే స్టోన్స్ అన్ని ఒక్కసారిగా యాక్టివేట్ అవుతాయి తర్వాత స్టోన్స్ నుండి వచ్చిన ఎనర్జీ కారణంగా డోమ్ పింక్ కలర్లోకి మారిపోయి బ్లాస్ట్ అవుతుంది దాంతో ఒక్కసారిగా డోమ్ డిస్ట్రాయ్ అయిపోతుంది అదే టైంలో జిమ్ కూడా అక్కడికి వచ్చి మిస్ బార్బీని చంపడానికి ట్రై చేస్తాడు కానీ అదే టైంలో జూనియర్ జిమ్ పై అటాక్ చేసి అతన్ని చంపే పోతాడు కానీ జిమ్ తనని తాను సేవ్ చేసుకోవడానికి జూనియర్ ని చంపేస్తాడు ఇప్పుడు తన కొడుకు చనిపోవడంతో జిమ్ చాలా బాధపడతాడు నెక్స్ట్ మిస్ బార్బీ అక్కడ నుండి పారిపోయి శామ్ చెప్పిన యాస్కే ప్లేస్కి వెళ్తుంది అక్కడే బార్బీ కూడా ఉంటాడు అతను తన కూతుర్ని చూసి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అని అంటాడు అప్పుడు ఆమె నువ్వు నన్ను ఆపగలను అనుకుంటున్నావా అని అంటుంది యాక్చువల్గా ఆ ప్లేస్లో డోమ్ వల్ల ఏర్పడ్డ ఒక లోయ అనేది ఉంటుంది ఇప్పుడు మిస్ బార్బీ తప్పించుకోవాలంటే ఆ లోయని దాటాలి ఆ లోయ మధ్యలో ఒక చెక్క కూడా ఉంటుంది ఆమె చెక్క మీదకి వెళ్ళి నిలబడగానే బార్బీ కూడా దానిపైకి వచ్చి చెక్కని వెరగొట్టేస్తాడు దాంతో బార్బీ అండ్ అతని కూతురు ఇద్దరు కూడా లోయలోకి పడిపోతారు అదే టైంలో జూలియా కూడా అక్కడికి వచ్చి బార్బీ లోయలో పడిపోవడం చూసి షాక్ అయిపోతుంది కానీ బార్బీ ఆల్రెడీ ఒక ఫిక్స్ చేసి దానివల్లే అతను ప్రాణాలతో బయటపడగలుగుతాడు ఇంకో పక్క కొంతమంది ఆర్మీ వాళ్ళు రెసిడెన్స్ దగ్గరికి వచ్చి అందరినీ బంధిస్తారు నెక్స్ట్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని అండ్ నార్మల్ గా ఉన్న వాళ్ళని వేరువేరు చేస్తారు తర్వాత ఆర్మీ వాళ్ళు జూలియా జిమ్ అండ్ బార్బీలను ఇంట్రాగేట్ చేస్తారు వాళ్ళేమో డోమ్ లో జరిగిందంతా కూడా ఆర్మీ దగ్గర చెప్పేస్తారు కానీ ఆర్మీ మాత్రం డోమ్ లో జరిగింది ఏది కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదని బార్బీ జూలియా అండ్ జిమ్ ఒక ఒక అగ్రిమెంట్ రాసి వాళ్ళకి ఇస్తారు అలాగే మీరు ఈ చదవమని చెప్తారు వాళ్ళు కూడా అలాగే చేస్తారు తర్వాత రెసిడెన్స్ అందరూ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు అలా వన్ ఇయర్ గడిచిపోతుంది ఒకరోజు జూలీ అండ్ బార్బీలో ఒక ప్లేస్ దగ్గర ఉన్నప్పుడు జిమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరినీ తీసుకుని హంటర్ దగ్గరికి వెళ్తాడు యాక్చువల్ గా హంటర్ ఒక సీసీటీవీ ఫుటేజ్ లో మిస్ చూస్తాడు సో అందువల్లే జిమ్ బార్బీ వాళ్ళని తీసుకుని హంటర్ దగ్గరికి వెళ్తాడు మిస్ బార్బీ ఇంకా బ్రతికే ఉండడంతో బార్బీ వాళ్ళు కూడా షాక్ అవుతారు ఇక సిరీస్ ఎండింగ్ లో కొంతమంది పిల్లలకి ఇంకో బ్లాక్ ఎగ్ కనిపిస్తుంది అప్పుడే అక్కడికి మిస్ బార్బీ కూడా వచ్చి ఆ పిల్లల్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది అలాగే ఆమె కూడా ఆ ఎగ్ ని చూస్తుంది ఇక్కడితో మనకి అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ అనేది ఎండ్ అవుతుంది మీరు ఇన్ని రోజులు ఈ సిరీస్ని బాగా ఆదరించారు నేను కూడా మీకు నచ్చే విధంగా ఈ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను ఇప్పుడు ఈ సిరీస్ కంప్లీట్ అయ్యింది కదా సో నేను కొత్తగా లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అనే సిరీస్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఈ సిరీస్ని ఇష్టపడ్డట్టే లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ను కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను మీకు కనుక లాస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఒక కామెంట్ని చేయండి ప్లీజ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ని కూడా చేయండి మీరు లైక్ కొట్టి కామెంట్ చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈరోజు ఇంత ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి